సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. అదిగో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో విశాఖలో 10 రోజుల పాటు జరగనున్న వారాహి విజయ యాత్ర మొదలైనట్లు. ఈ రోజు మొదలుకొని 19వ తేదీ వరకు కూడా విశాఖలో ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. సో విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వెంటనే ఉత్తరాంధ్రకు చెందినటువంటి జనసేన పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకి భారీగా ఘన స్వాగతం చెప్తున్నారు. జై జనసేన జై వారాహి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తారా, వారాహి విజయ యాత్ర నిర్వహించడానికి వస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం చెప్పేందుకు వేయి కళ్ళతో వెదురు చూసినటువంటి పార్టీ నేతలంతా ఆయన వెంట తరలి వెళ్తున్నారు. నేరుగా ఏదైతే రూట్ మ్యాప్ పోలీసులు డిసైడ్ చేశారో శీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా వారాహి విజయ యాత్ర ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ప్రజెంట్ అయితే ఆయన కార్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. సో పోలీసులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ వేలోనే ఆయన ఓపెన్ టాప్లో వెళ్ళబోతున్నారు. సో ఆ వేలో కొంతమంది రూట్ మ్యాప్ మారింది అని తెలుసుకున్నటువంటి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కూడా అక్కడ తమ అధినేతకు అభిమానంతో అభివాదం చెప్పేందుకు అలాగే స్వాగతాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎయిర్పోర్ట్ ఆవరణలో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి తమ అభిమానాన్ని ఏ రకంగా చాటుకుంటున్నారో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆయనకు స్వాగతాలు పలుకుతున్నారు, హారతులు పడుతున్నారు, జై జనసేన నినాదాలతో అయితే హోరెత్తిస్తున్నారు ఇక్కడంతా. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యారు. ఇక్కడి నుంచి నేరుగా హోటల్ దస్పల్లాకు ఆయన చేరుకుంటారు. సో మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి పడాల అరుణ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం జగదంబ జంక్షన్లో 5 గంటలకు బహిరంగ సభ కూడా ప్రారంభం కాబోతోంది. మనం ఇక్కడ చూడొచ్చు సీఎం నినాదాలతో కూడా హోరెత్తిస్తున్నారు జనసేన సైనికులు కూడా. సో ముందుకు ఆయన కదులుతోంది, కాన్వాయ్ కూడా ముందుకు వెళ్తోంది. సో ఒక్కొక్కరు స్వాగతం పలుకుతూ ఆయనకు ఆ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అయితే పంపిస్తున్నారు. సో హోటల్ దస్పల్లాకైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు.